ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం ఇంతకు ముందు వీడియోలో నాలుగవ తరగతి పాఠ్య పుస్తకంలోని తెలంగాణ వైభవం పాఠం యొక్క వివరణ అనేది అలాగే రెండవ వీడియోలో పాఠానికి సంబంధించినటువంటి అభ్యాసాలు రాయడం చదవడం అలాగే మూడవ వీడియోలో ఈ పాఠానికి సంబంధించినటువంటి నోట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక ఈరోజు ఈ పాఠానికి సంబంధించినటువంటి వర్క్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది పిల్లలు మరి ఈ పాఠానికి సంబంధించినటువంటి వర్క్ ఇప్పుడు చూద్దాం ఒకటవ బిట్టు కింది గేయం ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయండి అని అడుగుతున్నాడు ఇక్కడ కింద పాఠానికి సంబంధించినటువంటి నాలుగు పాదాలు ఇవ్వడం జరిగింది వీటిని ఆధారంగా కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఆ ప్రశ్నలకి మీరు సమాధానం రాయవలసి ఉంటుంది ఒకటవ ప్రశ్న పై గేయంలో ఇవ్వబడిన నదుల పేర్లు రాయండి అని అడుగుతున్నాడు అలాగే రెండవ ప్రశ్న పై గేయం ఆధారంగా కవి తెలంగాణ నేలలో ఏమి ఉన్నాయి అన్నాడు మూడవ ప్రశ్న నల్ల బంగారం అంటే ఏమిటి అని అడుగుతున్నాడు ఈ మూడు ప్రశ్నలకి సమాధానం పైన ఉన్నటువంటి ఆ గేయంలో వెతికి రాయవలసి ఉంటుంది పిల్లలు ఇక రెండవ బిట్టు క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాన్ని రాయండి అని అడుగుతున్నాడు కింద నాలుగు వాక్యాలు ఇవ్వడం జరిగింది ఆ నాలుగు వాక్యాలలో కూడా ఒక్కో పదానికి గీత గీయడం జరిగింది ఆ గీత గీసిన పదానికి అర్థాన్ని మీరు రాయవలసి ఉంటుంది ఒకటవ వాక్యం రామప్ప శిల్పాల రాజిల్లేడి సౌరు ఇక్కడ రాజిల్లు అంటే అర్థం ఏంటో మీరు రాయాలి రెండవది ఎములాడ వేల్పునకు కోడె మొక్కుల కొలుపు కోడె అంటే ఏంటో మీరు రాయాలి మూడవది పోతన్న కైతలో పొంగి పొరలిన భక్తి కైత అంటే ఏంటో మీరు రాయవలసి ఉంటుంది నాలుగవది ఆదివాసికి ధీము కొమ్రమ్ము భీముడు ఇక్కడ ధీము కింద గీత గీయడం జరిగింది ధీము అంటే ఏంటో మీరు రాయాలి పిల్లలు ఇక మూడవ బిట్టు ద్విత్వ సంయుక్తాక్షర పదాలను కింది పట్టికలో రాయండి అని అడుగుతున్నాడు ద్విత్వాక్షర పదాలు అలాగే సంయుక్తాక్షర పదాలు కొన్ని ఇక్కడ మిమ్మల్ని రాయండి అని అడుగుతున్నాడు మరి మీకు ద్విత్వాక్షర అంటే సంయుక్తాక్షర అంటే ఏంటో తెలుసు కదా వాటితో వచ్చిన పదాలని ఒక్కొక్కటి ఐదైదు పదాలు మీరు ఈ పట్టికలో రాయవలసి ఉంటుంది ఇక నాలుగవ బిట్టు క్రింది వాక్యాలు చదవండి వాటికి సంబంధించిన పాదాలను గేయంలో వెతికి రాయండి అని అడుగుతున్నాడు పిల్లలు ఇక్కడ మీకు మూడు వాక్యాలు ఇవ్వడం జరిగింది ఈ వాక్యాలకు సంబంధించినటువంటి పాదాలు గేయంలో ఎక్కడ ఉన్నవో వాటిని వెతికి రాయండి అని అడుగుతున్నాడు ఒకటవది తెలంగాణ నేలలో లెక్కలేనన్ని గనులు ఉన్నాయి రెండవది తెలంగాణ పరాక్రమాన్ని రుద్రమదేవి చాటింది ఈ వాక్యం గేయంలో ఎక్కడ ఉందో ఆ వాక్యాన్ని మీరు రాయవలసి ఉంటుంది మూడవది చార్మినారు ఆకాశాన్నంటేలా ఉన్నది ఐదవ బిట్టు ఆలోచించి సొంత మాటల్లో రాయండి ఒకటవ ప్రశ్న సింగరేణి గనులను కవి నల్ల బంగారపు సిరులతో ఎందుకు పోల్చాడు అని అడుగుతున్నాడు ఈ ప్రశ్నకు మీరు జవాబు రాయవలసి ఉంటుంది ఇక రెండవ ప్రశ్న తెలంగాణ గొప్పదనం గురించి మీ సొంత మాటల్లో రాయండి అని అడుగుతున్నాడు పిల్లలు మీరు పాఠం ఆధారంగా ఈ ప్రశ్నకి జవాబు సొంతంగా రాయవలసి ఉంటుంది